Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక తాడో పేడో రఘురామపై వైసీపీ తాజా నిర్ణయం ఇదే. రఘురామ కృష్ణమరాజు విషయంలో వైసీపీ సీరియస్గా ఉంది. ఇటీవల స్పీకర్కు మరోసారి ఆయనపై అనర్హత వేటు వేయాలని లేఖ రాసింది. దీనిపై కూడా స్పందన రాకపోతే కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవ్వాలని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఎన్ని కామెంట్స్ చేస్తున్నా రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోవడంపై జగన్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ తన ఢిల్లీ పర్యటనలోనూ రఘురామకృష్ణరాజు విషయాన్ని చర్చించారు. తమ పార్టీకి చెందిన ఎంపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గత ఏడాది జూలై 3న లోక్సభ స్పీకర్ను వైసీపీ నేతలు కోరారు. అయితే ఇంతవరకు దానిపై చర్యలు తీసుకోలేదు. అంతటితో ఆగకుండా 11 నెలల తర్వాత పిటిషన్ను సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం సవరించాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు రావడాన్ని వారు అభ్యంతరం చెబుతున్నారు. జాప్యం చేయాలనే అలా చేస్తున్నారన్న అసహనం వైసీపీలో వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు వైసీపీ నేతలు. ఈ జాప్యానికి కే మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పునకు విరుద్ధమవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనర్హత పిటిషన్లను 3 నెలల సమయంలోగా పరిష్కరించాల్సి ఉన్నా ఏడాది గడుస్తున్నా అతిగతి లేదంటున్నారు. మరోవైపు రఘురామకృష్ణరాజు పార్టీని ప్రభుత్వాన్ని రోజు ఇరుకున పెడుతుండటంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెద్దలపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. తనకు కావలసినప్పుడు ఉపయోగించుకునే కేంద్రం పెద్దలు తమకు అవసరమైనప్పుడు ఉపయోగపడడం లేదన్న ఆగ్రహంతో విన్నారు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు వ్యవహారం బీజేపీకి వైసీపీకి మధ్య స్నేహం చెడే అవకాశాలు కనిపిస్తున్నాయి.